నమస్కారం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని వాసుదేవ ద్వాదశి అనే పేరుతో పిలుస్తారని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు అంటే వాసుదేవుడు అనే పేరున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఈరోజు గృహంలో కృష్ణుడి అర్చన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి మీ గృహంలో పూజా మందిరంలో పూజా పీఠం మీద శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం అది కూడా వేణుగోపాల స్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ వేణుగోపాలస్వామి చిత్రపటానికి గంధం బొట్లు బొట్లు అలంకరించాలి వేణుగోపాల స్వామి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఆరు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి సువాసన కలిగినటువంటి పుష్పాలతో గులాబీ పూలతో శ్రీకృష్ణుడి చిత్రపటానికి అర్చన చేస్తూ ఓం వాసుదేవాయ నమ అనే నామాన్ని వీలైనన్నిసార్లు చెప్తాయి ఈ నామం చదువుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటానికి సువాసన కలిగిన పుష్పాలతో గులాబీ పూలతో నీలం రంగు పుష్పాలతో పూజ చేస్తే కృష్ణుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే నైవేద్యం సమర్పించేటప్పుడు పాలు పెరుగు వెన్న పటిక బెల్లం ఇవి ఏవైనా నైవేద్యంగా సమర్పించవచ్చు అటుకులు నైవేద్యం పెడితే మాత్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడవచ్చు ఈ రోజు శ్రీకృష్ణుడు అంటే వేణుగోపాల స్వామి చిత్రపటం దగ్గర అటుకులు నైవేద్యం పెట్టి దాన్ని కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థికంగా కలిసి వస్తుంది అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర నెమలి ఈకలు ఉంచి ఆ తర్వాత ఓం వాసుదేవాయన మహా అనే మంత్రాన్ని జపించుకుంటే కృష్ణుడి అనుగ్రహం వల్ల కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే ఆషాఢ శుక్ల ద్వాదశి తిథి వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు కూడా ప్రీతిపాత్రమైన రోజుని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అందుకని ఈరోజు మీ దగ్గర వామన పురాణం ఉంటే దాన్ని ఎవరికైనా దానం ఇవ్వండి ఒకవేళ మీ దగ్గర వామన పురాణం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు ఉదయం పూట పెరుగు దానం ఇవ్వండి వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి భూలాభము గృహలాభము తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు అంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు చేతి వరకు వచ్చి జారిపోతున్నా భూమికి సంబంధించిన వ్యవహారాలు చేతి వరకు వచ్చి జారిపోతున్నా వామన రూపంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తిని స్మరించుకుంటూ ఈరోజు పెరుగుదానం ఇస్తే ఇంటి వ్యవహారాలు భూమి వ్యవహారాలు తొందరగా ఒక కొలిక్ వస్తాయి అలాగే ఈరోజు దీపారాధన చేశాక వాసుదేవ నామాన్ని జపించుకోవడంతో పాటుగా వామన రూపంలో ఉన్న శ్రీమన్నారాయణ మూర్తికి సంబంధించిన ఒక ధ్యాన శ్లోకాన్ని కూడా పదకొండు సార్లు చదువుకోవాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతి కారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమ ఈ ధ్యాన శ్లోకాన్ని కూడా చదువుకుంటే వామన రూపంలో ఉన్న శ్రీమన్నారాయణ మూర్తి అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఒక శక్తివంతమైన స్తోత్రాన్ని స్తోత్ర రత్నాలలో చెప్పారు దాని పేరు విష్ణు పంజర స్తోత్రము ఈరోజు విష్ణు పంజర స్తోత్రాన్ని చదివిన లేదా విష్ణు పంజర స్తోత్రాన్ని విన్నా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగటానికి ఈరోజు విష్ణు పంజర స్తోత్రం వినటం అనేది అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఆషాఢ మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఏ నామాన్ని జపించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి చాలా సులభమైన నామం ఓం వాసుదేవాయ నమ కృష్ణుడికి పూజ చేస్తూ ఈ నామం చదువుకోండి అలాగే వామన రూపంలో ఉన్న శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకం చదువుకుంటే భూముల పరంగా గృహాల పరంగా తొందరగా అదృష్టం కలిసి వస్తుందో ఇంకొకసారి చూద్దాం మరి దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతి కారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమ శ్లోకం చదువుకోండి మంత్రం జపించుకోండి శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి పాతులు కండి వాసుదేవుడి అనుగ్రహము వామన రూపంలో ఉన్న విష్ణువు అనుగ్రహానికి పాతులు కండి స్వస్తి